హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా టాక్స్ ఎలా ఉన్నారు అంత బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నామండి మీరంతా కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజైతే నేను మీకు ఏం షేర్ చేయబోతున్నానంటే చూస్తున్నారు కదా వన్ ఇయర్ తర్వాత అయితే అత్తమ్మ మా ఇంటికి వచ్చారనమాట విజయవాడ ఈ వన్ ఇయర్ నుంచి ఎందుకు రావట్లేదు గీత అని మీరు అనుకోవచ్చు చూస్తున్నారు కదండి ఈ కరోనా వల్ల మేమే వెళ్తున్నాం కదా ఈ కరోనా టైంలో అయితే ఫోర్ మంత్స్ అక్కడే ఉన్నాం మేము ఇంకా వచ్చిన దగ్గర నుంచి కూడా అత్తం ఇంకా రావడానికి అయితే అస్సలు కుదరలేదు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్కి వచ్చిన అత్తయ్య మళ్ళీ ఈ ఇయర్ మార్చి ట్వంటీ సెకండ్కి అయితే వచ్చారు చూస్తున్నారు కదా అత్తయ్య ఏమేం తెచ్చారో నేను మీకు చూపిస్తున్నాను చూడండి పిల్లలకి వచ్చారు ఇంకా ఇంకా పాలు కూడా ఇంటి దగ్గర నుంచి ఎవరు వచ్చినా కంపల్సరీ వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు అయితే వస్తాయి ఇంకా ఇవేంటంటే నేను అక్కడికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిన బాస్మతి రైస్ అనమాట పొంగల్ వేద్దామని తీసుకెళ్ళాను కానీ పొంగల్కి ఎక్కువ రోజులు లేం కదా చేయలేదు సో అవి పాడైపోతాయి అని అవి కూడా తెచ్చేశారు మేమైతే బిర్యానీ వేసుకుంటాం కదా ఇక్కడ ఎప్పుడూనో అని అక్కడ అత్తం వేయరు నేను వెళ్ళినప్పుడు తప్ప ఇంకా ఇవి చెట్లోకి కాసిన వంకాయలు ఇంకా ఇదైతే కరివేపాకు అనమాట ఇంకా నేను బయట అయితే అసలు కరివేపాకు కొనేదే ఉండదు విజయవాడలో ఎప్పుడు అత్తయ్య వచ్చినా మామయ్య వచ్చినా లేకపోతే మేము వెళ్ళినా ఎక్కువ ఎక్కువ పంపిస్తారు చక్కగా ఫ్రెష్ కరివేపాకు అనమాట చక్క దీన్ని మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కానీ ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది అది ఎలా స్టోర్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను చూసారు కదా ఇక్కడైతే వడియాలు కూడా వచ్చేసినాయి మాకు ఇంకా ఇదేంటంటే మనం పోపుల్లో వేసుకుంటాం కదా సాయిపప్పు అంటాం మేమైతే అదనమాట ఇది ఇది నాకు చేయడం రాదు ఇది కూడా నాకు అత్తమ్మ దగ్గర నుంచే వస్తుంది ఇంకా ఇది వచ్చేసి గీ చూసారా ఎంత చక్కగా కరగబెట్టి తీసుకొచ్చారు అత్తయ్య ఇంకా పెరుగు పెరుగు కూడా తోడు పెట్టేసుకుని చక్కగా అలా ఎండుమిర్చి వేసుకొని తీసుకొస్తారు అలా అయితే పులుపురాదని ఇంకా ఈసారి అయితే ఐటమ్స్ చాలా తక్కువ వచ్చినాయనే చెప్పాలి వాళ్ళు ఎప్పుడొచ్చినాయి ఇంకా చాలా తీసుకొస్తారు ఇప్పుడైతే సడన్గా వచ్చేసారనమాట అమ్మో ఎగ్జామ్స్ అయిపోయినాయి రండి రండి అని ఏడుస్తుంటే ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా వీళ్ళకి అమ్మోని ఇంటికి తీసుకెళ్ళటానికి వచ్చారు అత్తయ్య వాళ్ళు ఇంకా ఎప్పుడు వచ్చినా బోర్లు అన్నీ అవన్నీ ఇవన్నీ ఇంకా చాలా ఎక్కువ ఐటమ్స్ వస్తాయి అనమాట ఈసారి అయితే వీటితో అడ్జస్ట్ అయిపోతాం మేము ఇంకా నేను అత్తమ్మ వాళ్ళకి ఏం ఫుడ్ చేశానో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడైతే చికెన్ దమ్ బిర్యానీ చేశాను నేను చూసారు కదా మీకు కూడా తినాలనిపిస్తే తినేయండి ఇక్కడే ఇంకా మామయ్య చికెన్ తినరు సో మామయ్య కానీ మటన్ కర్రీ అత్తమ్మ మటన్ తినరు మామయ్య చికెన్ తినరు అనమాట ఇంకా అత్తయ్యకి వచ్చేసి చికెన్ కర్రీ అత్తయ్య కంటే వాళ్ళకంటే వాళ్ళకనే కాదు వాళ్ళ పేరు చెప్పుకొని మేమే అనమాట ఎందుకంటే వాళ్ళు తినేది కూడా చాలా తక్కువ తింటారు హెవీగా అయితే అస్సలు తినరండి మా వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకొని మేమే చేయటానికి అనమాట ఈ వంటలన్నీ రసం చూసారా ఇక్కడైతే రసం కూడా పెట్టేసాను నేను కంపల్సరీ చికెన్లోకి మటన్లోకి రసం అయితే చేస్తాను నేను పెట్టే రసం చాలా బాగుంటాయని అయితే అంటారు మరి చూడాలి ఆ రసం పౌడర్ కూడా నేను ఓన్గానే ఇంట్లోనే తయారు చేసుకుంటాను అది కూడా మీకు ఒకసారి షేర్ చేస్తాను చూసేయండి ఇంకా వైట్ రైస్ కూడా పెట్టేసాను కొంచెం పెరుగులోకి అలా పెట్టుకుంటారు కదా అని చెప్పి ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే నేనైతే వీళ్ళకి రెడీ చేసిన నేను ఇంకా ఇక్కడ డి మార్టికెట్లు వచ్చామనమాట సరుకులు తేవటానికి డి మార్టికెట్లు వచ్చి ఇంకా సడన్గా ఇదైతే వీడియో తీస్తున్నాను చూశారు కదా ఇక్కడైతే మా చిన్నవాళ్ళు వచ్చేసారు వీళ్ళు అలానైతే మాకు మామూలే కదా వీళ్ళ సందడి ఉంటేనే మాకు చూసారు కదా ఇక్కడ డి వెళ్ళి వచ్చిన సరుకులు అలానే ఉన్నాయి అవి ఇంకా అత్తయ్యాళ్ళకి అని తీసుకొచ్చాను అనమాట చూసారు కదా అత్తమ్ ఇక్కడ కూర్చొని వాళ్ళని రమ్మంటుంది ఎత్తుకోవటానికి సో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్